5 10 కేజీల ఆవు పేడ, దీన్ని బాగా నీళ్ళలో కలిపి పెట్టేశారు. ఎందుకంటే మళ్ళీ అది కలపడానికి ఇబ్బంది అవుతుందని. అదే విధంగా 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల శనగపిండి కాకుండా ఇక్కడ ఉలవ పిండి తీసుకుందాము. అంటే ఉలవలైనా వాడచ్చు, పెసలైనా వాడచ్చు, శనగలైనా వాడచ్చు, ఏవైనా పప్పు దినుసులు. శనగపిండి కాస్త ఎక్కువైనందువల్ల ఉలవ తీసుకుందాం. అదే విధంగా 2 కేజీల నల్ల బెల్లం, నల్ల బెల్లం బదులు చెరకు కూడా ఉపయోగించవచ్చు. అదే విధంగా 2 కేజీల 1 కేజీ మైన పుట్టమట్టి, ఒక పిరికెడ్ నుంచి కేజీ వరకు కూడా తీసుకోవచ్చు లభ్యతను బట్టి. ఈ విధంగా మనము జీవామృతానికి తయారు చేసుకుని, జీవామృతం తయారు చేసే విధానం ఇప్పుడు ఒక్కొక్కటి కలపండి. ఆవు పేడ 10 కేజీల ఆవు పేడ. అదే విధంగా 10 లీటర్ల ఆవు మూత్రం, 200 లీటర్ల నీటిలో డ్రమ్ము, 200 లీటర్ల నీరు పట్టేటటువంటి డ్రమ్ము తీసుకొని దాంట్లో 200 లీటర్ల నీటిలో మనము 10 కేజీల పేడను కలిపాము. ఆ తర్వాత 10 లీటర్ల ఆవు మూత్రంను కలుపుతున్నాము అన్నమాట. ఈ పేడలో 1 గ్రాము పేడలో దగ్గర దగ్గర 5 కోట్ల సూక్ష్మజీవుల వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పేడలో ఈ సూక్ష్మజీవులను మనం అభివృద్ధి చేయడానికి కోసము ఎక్కువ 1-2 రోజుల నుంచి 5 రోజుల వరకు ఈ జీవామృతాన్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటాము. దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడటానికి ఈ యొక్క పప్పు దినుసుల పిండి, శనగపిండి కావచ్చు, ఉలవ పిండి కావచ్చు, కందిపిండి కావచ్చు, ఏవైనా పప్పు దినుసులు వాటి పిండిని 2 కేజీల మోతాదులో కలుపుకుంటాము. పప్పు దినుసుల పిండి మొత్తం అది తీసి ఎట్లా వేసేసేయాలి. కలిపిన తర్వాత 2 కేజీల బెల్లం, నల్ల బెల్లం, నల్ల బెల్లము లేదా చెరకు రసాన్ని కూడా 2 లీటర్ల వరకు మనము ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ 2 కేజీల నల్ల బెల్లము దీన్ని కూడా మనము ఈ యొక్క మొత్తము ఈ జీవామృతం తయారీకి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా పుట్టమట్టి, పుట్టమట్టి 1 కేజీ వరకు వేస్తాము. ఈ యొక్క ద్రావణాన్ని మనము సవ్య దిశలో వేసేసేసి, సవ్య దిశలో ఒక పొడవు కర్ర తీసుకొని దాంతో సవ్య దిశలో కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు కలయపెడతాం. ఈ విధంగా అన్నీ ఇప్పుడు అన్నీ వేయడం జరిగింది. తర్వాత ఇది బాగా ఇట్లా సవ్య దిశలో అంటే గడియారములు ఏది విధంగా ఆడుతుందో ఆ విధంగా కలుపుతున్నాం. ఇట్లా రోజుకి 3-4 సార్లు కలుపుతూ మనం 3 రోజుల తర్వాత కానీ మనకి ఈ ద్రావణం రెడీ అవుతుంది. ఈ ద్రావణాన్ని మనము 3 నుంచి 5 రోజుల తర్వాత వాడుకోవచ్చు. రోజుకు 3-4 సార్లు కలుపుకొని పైన గొనపట్ట కప్పాలి. ఇట్లా నీడలో పెట్టుకుంటే మరీ మంచిది. ఇంకా దీన్ని వాడే విధానం నేనైతే ఇప్పుడు వదలడానికి రెడీ చేస్తున్నాను. అరటి, వేరుశనగ, ఉల్లి, మిరప, ఈ షేడ్ నెట్లో రకరకాల పంటలన్నీ కూడా పండిస్తున్నాడు. పూల సాగు ఇవన్నీ కూడా ఈయన డ్రిప్ ద్వారాను ఈ జీవామృతాన్ని వదలటం జరుగుతూ ఉంది. బాగా వడగట్టుకున్న తర్వాత దాన్ని డ్రిప్ ద్వారా వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా నీటి ద్వారా కూడా పారించడం జరుగుతూ ఉంది. స్ప్రేయింగ్ కూడా ఈ జీవామృతాన్ని పల్చని బట్టలు వడగట్టుకొని స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతూ ఉందన్నమాట. అన్ని పంటలకు ఈ జీవామృతము మరియు ఈ సేంద్రియ విధానాల్లోనే వ్యవసాయం చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇది గత 4 సంవత్సరాల నుంచి తుంగభద్ర కోఆపరేటివ్ సొసైటీ నుంచి
సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారన్నమాట.